శాసనసభ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు వాడివేడిగా కొనసాగాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఆరేళ్లుగా మాటలు తప్ప చేతలు లేవని రాజగోపాల్ రెడ్డి విమర్శించగా, ఏ గ్రామానికి వెళ్లటానికైనా సిద్ధమని ఎర్రబెల్లి సవాల్ విసిరారు. ఏ ఒక్క స్కూళ్ళలో గ్రామాల్లో అధ్యక్ష, నేను చెప్తున్నా, నేను రోజు తిరుగుతున్నా కాబట్టి, బాలికలకు టాయిలెట్స్ రూమ్లు ఉన్నాయా, క్లాస్ రూమ్లు సరిపోతున్నాయా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? ఆరేళ్లలో పల్లెటూళ్ళల్లో ప్రభుత్వ బడుల పరిస్థితి ఏంది? ఆరేళ్ల తర్వాత అదే గొప్పల, అదే అబద్ధాలా? ఎన్ని రోజులు చెప్పుకుంటారు అట్లా? ఎంతసేపు సెల్ఫ్ డబ్బా తప్పితే ఏముంది అధ్యక్ష చేసింది? నిజంగా చెప్పాలంటే వాళ్ళు రెండు బెడ్రూమ్ మా సీతక్క చెప్పింది. ఎన్నిళ్ళు కట్టిరు అధ్యక్ష? ఒక ఎర్రవెల్లిలో, చింతమడకలో, సిద్దిపేటలో, సిరిసిల్లలో, గజ్వేలు డెవలప్ అయితే తెలంగాణ మొత్తం అయినట్టేనా? ఎక్కడ కట్టిరండి? కానీ ఒక్కటే ఏంటంటే అధ్యక్ష బాధ అనిపించేది, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక కొంత ప్రాంతానికి ముఖ్యమంత్రి. ఈ రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతా అంటే విచిత్రం అనిపిస్తుంది సార్. అని ప్రజలలో తిరుగుతాండా, రోడ్ల బండి తిరుగుతాండా, ఏడ తిరుగుతాడా, నాకు అర్థమవుతలేదు. నేను ఒక నీకు ఒక మిత్రునిగా సలహా ఇస్తున్నాను, మాట్లాడేటప్పుడు ఒక అర్థం పర్థం ఉండాలి. పొదంతా నా ఎంపడి, నన్ను ఇప్పుడు పోదాం. ఏ జిల్లాకంటే ఆ జిల్లాకు ఉరికిచ్చి కొడతాడు, నిన్ను ఉరికిచ్చి కొడతారు. ఏం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? ఒక్కసారి నీ నల్గొండ, సూర్యాపేట, కోదాడు ఏం మాట్లాడుతున్నాడు సార్? ఏం మాట్లాడుతున్నాడు? ఆయన మా బాధ అనిపిస్తుంది. ఏమనుకుంటున్నావు? వరంగల్ జిల్లా ఇలా కాళేశ్వరం రాకపోతే ఏడాలవు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? సూర్యాపేట జిల్లా అయింది. ఏ నీళ్ళ గురించి మాట్లాడే హక్కు ఎక్కడదండి ఆయనకు? బాధ అనిపిస్తున్నది. ఇవాళ రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు, రైతులు ఎంత